హలో అండి అందరికీ నమస్కారం। ఈ రోజు నేను చెప్పబోయే కథ తనదాకా వస్తేనే కానీ। కథ రచయిత శ్రీ ఈదర శ్రీనివాస్ రెడ్డి గారు। కాఫీ కాఫీ అంటూ నా మానాన్ని నేను అరుస్తూనే ఉన్నాను। మీరేమో ఏమి పట్టినట్లు ప్రొద్దుటే ఆ పేపర్ ముందేసుకుని కూర్చుంటారు। భర్త మీద చిరుకోపం ప్రదర్శిస్తూ కాఫీ కప్పును అందించింది వరలక్ష్మి। ఇంటి ముందున్న లాన్లో కూర్చుని స్వచ్ఛమైన ఉదయపు గాలులు పీలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ తిరిగేస్తున్న వెంకట్రావు భార్య మాట వినపడగానే చదువుతున్న పేపర్ పక్కన పెట్టి భార్య అందించిన కాఫీ కప్పును అందుకుంటూ, వినపడలేదు, వినపడితే లేచి రాకుండా ఉంటానా, అంత కోపం ఎందుకు, భార్యను అనునయించాడు। ఉదయాన్నే పచ్చని చెట్ల మధ్య కూర్చుని వాటి నుండి వెలువడే స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వేడివేడిగా భార్య చేతి ఫిల్టర్ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ తిరగేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరు, అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది। వెంకట్రావు ఆ విషయంలో అదృష్టవంతుడనే చెప్పాలి। రిటైర్ అయిన దగ్గర నుండి తన ఇంటి చుట్టూ మొక్కలు పెంచడాన్ని వ్యాపకంగా పెట్టుకున్నాడు। ఇల్లు చిన్నదైన ఇంటి ముందు లాను, ఇంటి చుట్టూ మొక్కలు, ఇంటి మీద సన్నజాజి పందిరి పెంచడంతో వెంకట్రావు ఇల్లు చూడముచ్చటగా ఉంటుంది, పొదరిల్లులాగా। తను పెంచిన మొక్కలను చంటి బిడ్డల్లాగా చూసుకుంటాడు వెంకట్రావు। రోజు ఉదయాన్నే వాటితో ఓ గంట పాటు గడిపి వాటి యోగక్షేమాలు చూసిన తర్వాతే ఏ పనైనా మొదలు పెడతాడు। త్వరగా తాగండి, మరీ చిన్నపిల్లాడిలా తాగుతున్నారు, అవతల నాకు వంటగదిలో పని ఉంది అంది నింపాతిగా కాఫీ తాగుతున్న వెంకట్రావుని కసిరింది వరలక్ష్మి। రాత్రి నువ్వు నిద్రపోయిన తర్వాత అబ్బాయి ఫోన్ చేశాడు। కాఫీ తాగటం పూర్తవటంతో కప్పు భార్యకు అందిస్తూ చెప్పాడు వెంకట్రావు। కొడుకు మాట రావటంతో అప్పటిదాకా చిటపటలాడిన వరలక్ష్మి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది। ఎంతైనా కన్నప్రేమ కదా, భర్త పక్కనే కూర్చుంటూ ఏమంటున్నాడు, కోడలు కూడా మాట్లాడిందా, మనవాళ్ళు ఏం చేస్తున్నారట అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది। పిల్లలిద్దరూ ఎదిగి వస్తున్నారు కదా, అక్కడి వాతావరణం చూస్తుంటే భయమేస్తోందట, హై స్కూల్ పిల్లలు కూడా విచ్చలవిడిగా డ్రగ్స్ వాడుతున్నారట, అక్కడే కనుక పిల్లల్ని చదివిస్తే పిల్లలు చెడిపోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉందట, అందుకని అబ్బాయి కోడలు పిల్లలు అందరూ అమెరికా వదిలి కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చేయాలని అనుకుంటున్నారు, మరి అబ్బాయి ఉద్యోగం, మరో సందేహం లేవనెత్తింది వరలక్ష్మి। వాళ్ళ కంపెనీ బ్రాంచ్ ఇక్కడ కూడా ఉందట, ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని 2 నెలల ముందే అడిగితే వాళ్ళు సరేనన్నారట, ఉద్యోగానికి ఏం ఢోకా లేదన్నట్లు వివరంగా చెప్పాడు వెంకట్రావు। పోన్లేండి, ఇకనన్నా అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు, భగవంతుడి నాళ్ళకు నా ప్రార్థన ఆలకించాడు అంది గుండె నిండా సంతోషంతో వరలక్ష్మి। ఓ 4 రోజులు గడిచాక ఉదయాన్నే వెంకట్రావు బయటికి వెళ్ళటానికి బయలుదేరుతుండగా, ఎక్కడికండి ఇంత పొద్దుటే బయలుదేరారు అంటూ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది వరలక్ష్మి। చెప్పాలా వద్దా అని ఓ క్షణం సంశయించి ఎప్పుడో చెప్పే బదులు ఇప్పుడే చెప్తే మంచిదని నిర్ణయించుకున్నవాడిలా, అబ్బాయికి వాళ్ళ ఆఫీస్ దగ్గరగా ఇల్లు వెతకటానికి వెళ్తున్నాను, ఇళ్ల బ్రోకర్కి చెప్తే ఈరోజు రమ్మన్నాడు, ఎండ పడకముందే వెళ్ళొద్దామని బయలుదేరాను అని తను ప్రొద్దున్నే బయటికి వెళ్ళే విషయం గురించి భార్యకి చెప్పాడు వెంకట్రావు। అదేంటండి, అబ్బాయికి ఇల్లు వెతకటం ఏంటి, వాడికి అంత కర్మ ఏమొచ్చింది, ఈ ఇల్లు వాడిది కాదు, వాడు ఇండియాకి వస్తుంటే ఎంతో సంబరపడిపోయాను, ఒకే ఇంట్లో అందరం కలిసి హాయిగా గడపవచ్చు కదా అని, కానీ ఇప్పుడు ఇదేంటి, ఒకే ఊళ్ళో ఉంటూ వేరుగా కాపురం పెడితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు వాడికి వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ వరలక్ష్మి కళ్ళనీళ్ల పర్యంతరం అయిపోయింది। వరలక్ష్మిని చూస్తే వెంకట్రావుకి జాలేసింది। మన ఇల్లు చాలా చిన్నది, మన ఇద్దరికీ అంతంత మాత్రంగా సరిపోతుంది, వాళ్ళు అమెరికాలో 10 ఏళ్లకు పైగా ఉండొస్తున్నారు కదా, మన ఇల్లు నచ్చాలి, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మన ఇల్లు ఉండదు కదా, అది కాక వాడి ఆఫీసుకి మన ఇల్లు చాలా దూరం, అందుకని వాడికి ఆఫీసుకు దగ్గరగా వారి అభిరుచికి తగ్గట్లు బ్రోకర్ని ఇల్లు వెతకమని అన్నాను, భార్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు వెంకట్రావు। ఎంత చిన్నదైనా ఎంత పాతదైనా ఇది వాడి సొంత ఇల్లు అండి, అంతగా చాలకపోతే మేడ మీద ఒక పోర్షన్ వేసి మనమే పైకి వెళ్ళి ఉందాం, ఇక దూరం అంటారా, ఎంతమంది రోజు మైళ్ళకు మైళ్ళు ప్రయాణించి ఆఫీసులకు వెళ్ళటం లేదు, పైపెచ్చి వాడికి కారు కూడా ఉంది కదా, అంటూ భర్త చెప్పే కారణాలు సహేతుకంగా లేవని తేల్చేసింది వరలక్ష్మి. నువ్వు చెప్పేవన్నీ నిజమే, అయినా వాళ్ళు కోరుకున్న విధంగా మన ఇల్లు మనము ఉండం కదా. వాళ్ళకు నచ్చిన చోట వాళ్ళని ఉండనివ్వు. వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఎంతలోకి వెళ్ళొస్తాం? కొడుకు వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడని చెప్పకనే చెప్పాడు వెంకట్రావు. మీరు చెప్పే కారణాలు చూస్తుంటే అవన్నీ నిజం కావని నా మనసుకు అనిపిస్తోంది. వేరే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నేనే వాడికి ఫోన్ చేసి అసలు విషయం కనుక్కుంటాను అంటూ కొడుకు ఫోన్ చేయడానికి సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ చేయబోతున్న భార్యను వారించి మనతో ఉండటం వాడి భార్యకు ఇష్టం లేదట అసలు విషయం చెప్పాడు వెంకట్రావు. ఆ మాటలు విన్న వరలక్ష్మి ఒక్కసారిగా సోఫాలో కూలబడి, ఎందుకు ఇష్టం లేదండి, మనం ఏం తప్పు చేశాం అడిగింది జాలిగా వెంకట్రావు వంక చూస్తూ. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా అమ్మా నాన్నలు ఏం తప్పు చేశారని ఆ రోజు నువ్వు నా చేత వేరు కాపురం పెట్టించావు, అలాగే ఈరోజు నీ కోడలు కూడా నీ కొడుకు చేత వేరు కాపురం పెట్టిస్తోంది. తరాలు మారినా మనుషులు మాత్రం మారటం లేదు అంటూ వరలక్ష్మికి గతాన్ని గుర్తు చేశాడు. భర్త మాటలకు వరలక్ష్మి నిశ్చేష్టురాలైంది. గతంలో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏదో ఆలోచిస్తూ గతం తాలూకు జ్ఞాపకాల సుడిలోకి జారుకుంది. వెంకట్రావుది సిటీకి దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు. పేరుకు పల్లెటూరే అయినా సిటీకి దగ్గరలో ఉండటంతో స్వచ్ఛమైన పల్లెటూరు గాలులను సిటీ తాలూకు కాలుష్యపు వాయువులు మింగేశాయి. కేవలం గాలినే కాదు, ప్రజల మనసులను కూడా కలుషితం చేసింది సిటీ వాతావరణం. సిటీకి దగ్గరగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రాబందులు పచ్చని పల్లెపై వాలిపోయి పొలాలన్నీ ప్లాట్లుగా మార్చేశారు. వెంకట్రావు తండ్రికి కూడా 2 ఎకరాల పచ్చటి నేల ఉంది. రియల్ ఎస్టేట్ దళారుల ప్రలోభాలకు ఏమాత్రం లొంగిపోకుండా ఆ 2 ఎకరాల్లోనే వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని గుట్టుగా సాగిస్తున్నాడు. వెంకట్రావు కూడా అదే ఊర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా నిలబడటంతో ఏ కష్టాలు లేకుండా జీవన నౌక సాగుతోంది. వెంకట్రావుకు వరలక్ష్మితో పెళ్ళైన నాటి నుండి మొదలయ్యాయి కష్టాలు. వరలక్ష్మి కాస్తంత కలిగిన కుటుంబం నుంచి రావటము, పైపెచ్చు మొదటి నుండి సిటీ వాతావరణంతో పెరగటంతో పెళ్ళైన తర్వాత అత్తగారింట్లోని పల్లెటూరు వాతావరణంలో ఇమడలేకపోయింది. చుట్టుప్రక్కల పొలాల వాళ్ళు మంచి రేటు కమ్ముకుని ఆ డబ్బుతో సిటీలో మంచి బిల్డింగ్ కట్టుకుని మిగిలిన డబ్బుతో బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారని రోజు భర్తను సతాయించేది వరలక్ష్మి. వాళ్ళకంటే ఏ ఉద్యోగం సద్యోగం లేదు కాబట్టి పొలాలు అమ్ముకుని సిటీకి పోతున్నారు. మనకేం కర్మ, మనకు ఆ భగవంతుడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అని వెంకట్రావు భార్యకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు. తన తల్లిదండ్రులు బ్రతికున్నంత కాలం పొలం అమ్మే ప్రసక్తి లేదని వెంకట్రావు భార్యకి తెగేసి చెప్పేశాడు. ఇక ఎటూ పొలం అమ్మేలా లేరని వెంకట్రావును సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకోమని మళ్ళీ ఒత్తిడి చేయటం మొదలుపెట్టింది. దానికి కూడా వెంకట్రావు ససేమిరా అనటంతో వరలక్ష్మి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. మొదటి నుంచి భార్యాభర్తల గొడవలు గమనిస్తూ ఉన్నటువంటి వెంకట్రావు తండ్రి కొడుకు కాపురం సరిదిద్దాలని, పోనీ కోడలు కాపురం చెప్పినట్లే పట్నంలో పెట్టరాదా బాబు, పట్నానికి మన ఊరు ఎంత దూరం అని, మీరైనా మేమైనా క్షణాల్లో ఒకరి దగ్గరికి ఇంకొకరు చేరుకోవచ్చు అంటూ కొడుకుని వేరు కాపురం పెట్టించడానికి ఒప్పించాలని చూశాడు. వెంకట్రావు తల్లి కూడా భర్తకు ఒత్తాసు పలికేసింది. తల్లిదండ్రులిద్దరూ నచ్చ చెప్పడంతో వెంకట్రావు సిటీలో కాపురం పెట్టడానికి ఒప్పుకున్నాడు. కానీ తన ఉద్యోగాన్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు. సిటీలో కాపురం పెట్టి రోజు ఊరికి బస్సులో ఉద్యోగ నిమిత్తం వెళ్ళి రావటం మొదలుపెట్టాడు వెంకట్రావు. ఉద్యోగం వంకతో తల్లిదండ్రుల యోగక్షేమాలు ప్రతిరోజు ప్రత్యక్షంగా విచారించవచ్చునని ఆ పని చేశాడు. వరలక్ష్మి కూడా సిటీలో కాపురం పెట్టడంతో ఏదో ఒక రకంగా తన కోరిక తీరిందని సరిపెట్టుకుంది. సిటీలో కాపురం పెట్టిన దగ్గర నుండి ఇంటి ఖర్చు అమాంతంగా పెరిగిపోయింది. దానికి కారణం కూడా కొంతవరకు వరలక్ష్మే. ఎదురింటి వాళ్ళు పిలిచారని ఒకరోజు, పక్కింటి వాళ్ళు తోడు రమ్మన్నారని మరో రోజు, ఇలా వారానికి 4 రోజులు షాపింగ్ల పేరుతో పనికి వచ్చేవి పనికిరానివి ఎడపెడా కొనేస్తూ ఇల్లంతా సామాన్లతో నింపడం మొదలుపెట్టింది. పల్లెలో ఉండగా ఏనాడు తండ్రిని వెంకట్రావు 1 రూపాయి కూడా అడిగిన పాపాన్ని పోలేదు. పైపెచ్చు ప్రతి నెల ఎంతో కొంత తండ్రికి సాయం చేస్తూ వచ్చేవాడు. కానీ సిటీకి వెళ్ళిన 3 నెలల్లోనే తండ్రిని ఎదురు డబ్బులిమ్మని అడగాల్సిన పరిస్థితి చేరుకున్నాడు వెంకట్రావు. అప్పటికి కానీ పల్లెటూరు విలువ, అత్తమామల అవసరం తెలిసి రాలేదు వరలక్ష్మికి. కొడుకు కాలేజీ చదువులకు వచ్చేదాకా తండ్రి సహాయంతో అప్పులు చేయకుండా ఏదోలా కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు వెంకట్రావు. కానీ కొడుకు అమెరికా వెళ్తానని తన కోరిక బయటపెట్టగానే ముందు తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వద్దనుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ గట్టి పట్టుబడటంతో చేసేది లేక ఒప్పుకున్నాడు. కొడుకును అమెరికా పంపాలంటే ఎంత లేదన్నా 10 లక్షలు కావాలి. 10 లక్షలు అప్పు అంటే మళ్ళీ వడ్డీతో కలిసి తడికమప్పుడు అవుతుంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ మీద అప్పు తీసుకుందామనుకున్నా అంత లేదు. అన్ని రకాలుగా ఆలోచించి చివర్లకి ఊర్లోని పొలం అమ్మటానికి నిశ్చయించుకుని తండ్రితో చెప్పాడు. ఇంతకాలం ఈ భూమిని సొంత బిడ్డలా చూసుకున్నాం, ఇప్పుడు నువ్వేమో ఈ పొలాన్ని అమ్మమంటున్నావు. కనీసం మేము బ్రతుకున్నంత వరకైనా అమ్మకుండా అటుపెట్టరాదా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు వెంకట్రావు తండ్రి రాఘవయ్య. ఆ మాటలకు ఏం జవాబు చెప్పాలో తెలియక మౌనంగా తల వంచుకున్నాడు వెంకట్రావు. ఏమయ్యా, ఈ ఆస్తి మొత్తానికి వారసుడు మన ఒక్కగానొక్క మనవడే కదా. వాడి భవిష్యత్తుకు ఉపయోగపడిన ఆస్తి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనం మాత్రం ఇంకెంతకాలం బ్రతుకుతాం అంటూ వెంకట్రావు తల్లి తన భర్తకు నచ్చజెప్పడంతో కాస్త మెత్తబడ్డాడు రాఘవయ్య. సరే, 1 ఎకరా అమ్మి డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో నీ కొడుకును అమెరికా పంపు అని వెంకట్రావుకు అభయం ఇచ్చాడు రాఘవయ్య. తండ్రి ఒప్పుకోవడంతో కొండంత భారం నెత్తిమీద నుండి దిగిపోయినందుకు సంతోషించాడు వెంకట్రావు. వెంకట్రావు కొడుకు అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడే ఉద్యోగం సంపాదించి స్థిరపడిపోయాడు. ఆ తర్వాత ఒకసారి మాత్రం ఇండియాకు వచ్చాడు. అది కన్న తల్లిదండ్రులను చూడటానికి కాదు, తన పెళ్లికి. పెళ్ళైన నెలకు మళ్ళీ అమెరికా వెళ్ళి ఇప్పటి వరకు తల్లిదండ్రుల మొహం చూడలేదు. అంతా ఫోన్ల మీదే నడిచిపోతున్నాయి. అనుబంధాలన్నీ అలా ఫోన్లతోనే నడుస్తున్నాయి. ఏంటో ఆలోచనలో పడ్డావు, వెంకట్రావు పిలుస్తుంటే మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేసింది వరలక్ష్మి. ఏదో తొందరపాటు నా నోట్లో నుంచి వచ్చేసింది, నా మాటలు పట్టించుకోకు అంటూ భార్యను ఓదార్చిపోయాడు వెంకట్రావు. మీరు పైకి నోటితో అనకపోయినా మనసులో అనుకున్న నిజం మాత్రం మీరు అన్నదే. ఆ రోజు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించానో ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోందంటూ సిగ్గుతో తలవంచుకుంది వరలక్ష్మి. ఏ విషయమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళని గౌరవంగా చూసుకుంటే మన పిల్లలు కూడా మనల్ని గౌరవంగా చూస్తారు. ఆ రోజున మనం మన పెద్దవాళ్ళని దూరంగా పెట్టాం, ఈ రోజున మనవాడు మనల్ని దూరంగా పెడుతున్నాడు. ఇప్పుడు ఇంత దూరం అంత దూరం అని బాధపడితే ఏం లాభం అంటూ కొడుకు తప్పేమీ లేదన్నట్లు భార్యను ఓదార్చాడు వెంకట్రావు. అవునండి, ఆ రోజున పెద్దవాళ్ళ విలువ నాకు తెలియరాలేదు. ఉమ్మడి కుటుంబాల్లో స్వేచ్ఛ ఉండదని చెప్పుడు మాటలు విని అలా చేశాను. కానీ అందరం కలిసి ఉంటే ఒకరికొకరం కష్టసుఖాల్లో పాలు పంచుకోవచ్చు అన్న జ్ఞానం నాకు లేకపోయింది. మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుండి దూరం చేశాను. అందుకేనేమో భగవంతుడు నా కొడుకు కోడల్ని నాకు దూరం చేస్తున్నాడంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. దిగులు పడకు, దూరమైనా దగ్గరైనా అంతా మన చేతుల్లోనే ఉంది. మా అమ్మా నాన్నలు మనకు సాయపడటంతో వాళ్ళ విలువ మనకు తెలిసొచ్చింది. అదేవిధంగా మనం కూడా అబ్బాయి పిలిచినా పిలవకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్తూ అడిగినా అడగకపోయినా అవసరాలకు సాయపడుతూ ఉంటే ఎలా అయితే నువ్వు మా అమ్మా నాన్నల విలువలను గుర్తించావో అలాగే వాళ్ళు కూడా మన విలువను గుర్తిస్తారు. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టక తప్పదు. భర్త చెప్పింది నిజమేనన్నట్లు తల ఊపుతూ భర్తతో పాటు కొడుక్కి మంచి ఇల్లు వెతకటానికి బయలుదేరింది. తమ మధ్య నెలకొన్న దూరం ముందు ముందు తగ్గకపోతుందా అనే ఆశతో ఆ కన్నతల్లి. కథ సమాప్తం. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.